బషీర్బాగ్ కాల్పుల ఘటనను చంద్రబాబు మర్చిపోయారా? ఇప్పుడు మళ్ళీ ఉద్యమాలు చేస్తామంటే జనం నమ్ముతారా అని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ దుయ్యబట్టారు. టీడీపీ వాళ్ళు ఏ ముఖం పెట్టుకుని జనాల్లోకి వెళతారని ప్రశ్నించారు. పల్లెకు వెళితే ప్రజలు టీడీపీ వాళ్ళ చొక్కాలు పట్టుకుంటారని ఎద్దేవా చేశారు. బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ విద్యుత్ ఛార్జీల పెంపు ప్రతిపాదనలు ప్రభుత్వం ముందుకు వచ్చాయి, పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని అన్నారు. విద్యుత్ ఛార్జీల పెంపు బషీర్బాగ్ కాల్పులకు చంద్రబాబే పేటెంటని ఎద్దేవా చేశారు. అడ్డగోలుగా విద్యుత్ ఛార్జీలు పెరిగితేనో పెంచితేనో మాట్లాడితే ఒక పద్ధతి ఉంటుందన్నారు. గత టీడీపీ ప్రభుత్వంలో 5 ఏళ్లు చంద్రబాబు అధికారంలో లేడా ఆయన విద్యుత్ ఛార్జీలు పెంచలేదా అని ప్రశ్నించారు. విద్యుత్ ఛార్జీలపై చంద్రబాబు నాయుడికి అసలు మాట్లాడే అర్హతే లేదన్నారు. భూ సమస్యల శాశ్వత పరిష్కారానికి భూ సర్వే రికార్డులు తదితర అంశాల్లో రాష్ట్రాన్ని దేశానికే ఆదర్శంగా నిలిపేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు భూ రక్ష పథకాన్ని తీసుకొచ్చారన్నారు. మొన్న 5 సంవత్సరాల్లో కానీ మనకి ఆయన పెంచారు. ఆయన పేటెంట్ కదా. బషీర్బాగ్ల కాల్పులు ఎవరి హయాంలో జరిగాయి? ఏం మాట్లాడతాడు? కాకపోతే పెరిగి అబ్రాలు పెరిగితే ఇంత పెరగడానికి వీల్లేదు. దాని చేస్తాయి, దీని తర్వాత డిస్కమ్ ఇన్కమ్ ఎంత, దాని తర్వాత ఎక్స్పెండిచర్ ఎంత, ప్రభుత్వం ఎంత వచ్చి మేము మా కాలంలో ఎంత సబ్సిడీ ఇచ్చాము, ఇప్పుడు ఎందుకంటే ఒక సబ్సిడీ పెంచితే బాగుంటుంది, అలాంటి సెషన్లో ఏమి ఇచ్చాడు అనుకో. దీస్ అ ప్రాక్టికల్ డిస్కషన్. అంతేగాని ఇప్పుడు నేను వస్తే అధికారం కూర్చో పెంచలేను. మరి అదిగా పెంచకపోతే గత 5 సంవత్సరం అధికారం లేడా? మరి పెంచలేదా? అంతకుముందు బషీర్బాగ్ కాల్పులు వచ్చి అతను జరిపించి ఆడు చనిపోవడానికి కారకులు అతను కాదా? ఏంటిది మాటలు? ఇనియో ఏదైనప్పుడు కూడా ప్రతిపాదనలు ప్రభుత్వం ముందు ఉన్నాయి. ఇవాళ అవి అయితే పరిశీలిస్తున్నాము. దానికి తగ్గట్టు నిన్నటి రోజునే దీని మీద నిర్మితకు మీకు సమాధానం కూడా మాట్లాడడం కూడా ప్రతికాముఖం కూడా జరిగింది. ప్రభుత్వం అయిన తర్వాత దాని ప్రభుత్వం రెస్పాన్స్ ఇస్తారు. 100 కోట్ల అప్పులు చేసి మా బొత్సాక్షన్ ఇంట్లో జోబులో పెట్టుకుంటున్నాడా? గత నప్పు చేసి లేదా ఇతరులాగా వచ్చి స్నోలకి పౌడర్లకి వీటికి మనం రాసుకున్నామా? చేసిన అప్పులు పెద్దదానికి ప్రభుత్వం అంటే ప్రతిదానికి ప్రతిమప్పుకి లెక్కలు ఉంటాయి. 50 కోట్లు తీసే లెక్కలు లేకుండా ఏంటి మాటలు? చిన్నపిల్లలు మాట్లాడినట్టుగా ఇవి ఏదో మాట్లాడండి కదా. ఒక పరిజ్ఞానం ఉన్నాడు పరిపక్వతలు మాట్లాడిన మాటలు అవి. గత ప్రభుత్వం నిర్వీర్యం చేసిన విద్యా వ్యవస్థను ముఖ్యమంత్రి జగన్ కార్పొరేట్ కు ధీటుగా అభివృద్ధి చేస్తున్నారని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. పేదరికం విద్యకు ఆటంకం కారదన్నదే ముఖ్యమంత్రి జగన్ ఉద్దేశమని ఆయన వివరించారు. జగన్ పాలన విద్యారంగానికి సువర్ణ అధ్యాయమని మంత్రి అభివర్ణించారు. అజిత్ సింగ్ నగర్ ఎంకే బేగ్ స్కూల్లో 1.5 కోటి రూపాయలతో 10 అదనపు తరగతి గదులను నాడు నేడు పథకం కింద నిర్మించారు. ఈ గదులను విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, స్థానిక శాసనసభ్యుడు మల్లాది విష్ణు, మేయర్ రాయన భాగ్యలక్ష్మి, ఎమ్మెల్సీ రుహుల్లాతో కలిసి ప్రారంభించారు. అనంతరం ఏర్పాటైన సభలో మంత్రి సురేష్ మాట్లాడుతూ 50 ఏళ్లుగా అరకుర వసతులతో ఉన్న స్కూల్ను కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా అభివృద్ధి పరుచుకున్నామన్నారు. గత ప్రభుత్వం విద్యా వ్యవస్థను ప్రైవేటు పరం చేసి నిర్వీర్యం చేసిందని విమర్శించారు. ముఖ్యమంత్రి జగన్ నాడు నేడు పేరిట 352 కోట్ల రూపాయలతో రాష్ట్ర వ్యాప్తంగా 60,000 పాఠశాలలను అభివృద్ధి చేస్తుందని తెలిపారు. జగన్ పాలన విద్యా వ్యవస్థకు సువర్ణ అధ్యాయమని ఆయన అభివర్ణించారు. బడ్జెట్లో 16% విద్యారంగానికి కేటాయిస్తూ 100 కోట్లతో విద్యా వ్యవస్థను అన్ని అంగులతో మెరుగుపరుస్తామని చెప్పారు. విద్యారంగంలో విప్లవాత్మకమైన మార్పులు తెస్తున్న జగన్ను చూసి ప్రతిపక్షాలు కడుపు మంటతో విషం చిమ్ముతూ అవాస్తవాలు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. పేదరికం వల్ల ఏ విద్యార్థి చదువు ఆగిపోకూడదన్నదే ముఖ్యమంత్రి జగన్ ఉద్దేశమని వివరించారు. శాసనసభ్యులు మల్లాది విష్ణు, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ విద్యకు ఇస్తున్న ప్రోత్సాహం కారణంగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరుగుతుందన్నారు. ఆధునిక వసతులతో కార్పొరేట్ స్కూల్స్ కు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు నిలుస్తున్నాయని తెలిపారు. ఈ సభలో డిప్యూటీ మేయర్లు శైలజారెడ్డి, బెల్లంతుర్క, మున్సిపల్ కమిషనర్ రంజిత్ బాషా, పలువురు కార్పొరేటర్లు, విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాలలే నాణ్యత ప్రమాణాలు లేవు. ప్రభుత్వ పాఠశాలలే ఇక్కడ ఇంగ్లీష్ మీడియం వాళ్ళు. ప్రభుత్వ పాఠశాలలంటే అరకుర వసతులు, ముఖ్యంగా అభద్రత, పిల్లలు పంపించాలంటే తల్లిదండ్రులు భయపడే పరిస్థితికి తీసుకొచ్చినారు గత ప్రభుత్వాల సంగతి కూడా మనం చూస్తాం. దానికి భిన్నంగా ఈరోజు ప్రభుత్వ పాఠశాలలంటే గత ప్రభుత్వాలు ఏమిటంటే
విద్యా వ్యవస్థను పూర్తిగా ప్రైవేటుపరం చేసి ఇంగ్లీష్ స్టూడెంట్స్ చదవాలంటే ప్రైవేట్ కన్వెంట్ స్కూల్ పంపించాలి, మంచిగా యూనిఫామ్స్ మంచి మంచి బుక్కులు బుక్కులు అన్ని మరి ఇవ్వాలంటే పిల్లలకు కార్పొరేట్ స్కూల్లోనే ఉంటాయి, ప్రభుత్వ పాఠశాలలో కుదరదనే ఒక నిర్ణయానికి తల్లిదండ్రులు తీసుకొస్తున్నటువంటి సమయంలో ఒక నాయకుడు వచ్చాడు, ఒక ఇంగ్లీష్ పురుషుడు వచ్చాడు. విద్య అంటే అందరికీ అందుబాటులో ఉండాలి, పేదరికం విద్యకు అడ్డు కాకూడదు, పేద పడుకు బలిగిన వర్గాల వారికి, అణగారిన వర్గాల వారికి, దళిత వర్గాల వారికి, పేద అక్కడున్న వర్గాలకి ఈరోజు అందరికి కూడా విద్య అందుబాటులో రావాలి, నాణ్యమైన విద్య అందుబాటులో రావాలి, సంపూర్ణమైనటువంటి మౌలిక వసతులతో పాఠశాలలు ఉండాలి, కార్పొరేట్ రంగానికి తిట్టుగా పాఠశాలను ఆధునీకరించాలని చెప్పి ఆలోచన చేసినటువంటి ఒక గొప్ప నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి మరియు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఎంకే బెక్ స్కూలు ఈరోజు రీమోడలింగ్ చేయబడిందో, అలాగే మన సెంట్రల్ నియోజకవర్గంలో 29 స్కూళ్ళు నాడు నేడు ఫేజ్ 2 కింద రిలీజ్ చేయబడ్డాయి. దానికి 27 కోట్లు మన సెంట్రల్ నియోజకవర్గానికి ఈరోజు శాంక్షన్ చేయబడినాయి. రాబోయే కాలంలో ఫేజ్ 2లో మన విజయవాడ నగరంలో సెంట్రల్ నియోజకవర్గంలోనే మాత్రమే 27 కోట్లు మనకి శాంక్షన్ చేయబడ్డాయి. మన పిల్లల భవిష్యత్తు బాగోవాలన్న మంచి ఉద్దేశంతో ఈరోజు మన ప్రీతం నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు అన్ని రకాలుగా తల్లిదండ్రులు రేపు పొద్దున్న పిల్లలకి ఇచ్చే ఆస్తి ఏదైనా ఉందంటే అది విద్య మాత్రమే అని ఆయన గట్టిగా నమ్మి ఈరోజు పిల్లలందరికీ ఎలాంటి వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఫ్యూచర్లో వాళ్ళు మంచి డాక్టర్లుగా ఇంజనీర్లుగా వాళ్ళకి ఏది నచ్చితే ఆ విద్యను వాళ్ళు అభ్యసించాలి అన్న ఒక మంచి ఉద్దేశంతో అమ్మ ఒడి కానీ, వసతి దీవెన కానీ, ఫీజు రీయస్ట్మెంట్ కానీ అన్ని రకాలుగా ఈరోజు పిల్లలకి మనం ఇచ్చే ఫ్యూచర్లో మనం ఇచ్చే ఆస్తి ఏదైనా ఉంది అంటే అది విద్య మాత్రమే అని నమ్మి ఈరోజు ఇలా పెట్టడం జరిగింది. అలాగే ఏదైతే మన 10వ తరగతి విద్యార్థులు ఉన్నారో వాళ్ళకి గత కరోనాలోన కొంత టైము వేస్ట్ అయింది, ఈ ఎగ్జామ్స్కి వాళ్ళు పూర్తిగా వాళ్ళు ప్రిపేర్ అవ్వాలని ఒక మంచి ఉద్దేశంతో ఈవినింగ్ టైం స్నాక్స్ కూడా వాళ్ళకి ప్రొవైడ్ చేయడం జరిగింది. విద్యాశాఖ మంత్రి గారిని తీసుకొచ్చి దాన్ని ప్రారంభిద్దాం. ఎందుకంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి మన ఎన్నికల్లో విద్యాశాఖ మంత్రి అనేది కనుమరుగైపోయింది, అమ్మఒడి మంత్రి అని చెప్పి పోయిపోయారు. పొట్టగా క్రియేట్ అయ్యి భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో లేదని చేయనటువంటి ఒక పెద్ద విద్యా వ్యవస్థని సమూలమైనటువంటి మార్పులు తీసుకొచ్చి ప్రతి పేదవాడు కూడా చదువుకోవాలి, ప్రతి పేదవాడికి విద్య బాగా కాకూడదు అని రాష్ట్ర బడ్జెట్లో పెద్ద ఎత్తున నిధులు కేటాయించి ఆంధ్ర రాష్ట్రం అక్షరక్రమంలోనే కాదు విద్య అభ్యసించడంలో కానీ విద్యని ముందుంచాలి అని చెప్పని ఒక ఆలోచన చేసినటువంటి మొట్టమొదటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఆయన కార్యక్రమంలో ఆయన క్యాబినెట్లో ఉన్నటువంటి మొట్టమొదటి విద్యాశాఖ మంత్రి మన ఆదిమంత్రి సురేష్ గారు అనేటువంటి సందర్భంగా మేము అమలు చేసుకుంటాం. రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీల పెంపుపై టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ వినూత్నంగా నిరసన తెలిపారు. లాంతరు చేత పట్టుకుని పార్టీ కార్యాలయానికి వచ్చారు. జగన్ మోసపురెడ్డి రాష్ట్రంలో ఉగాది కానుకగా ప్రజలకు విద్యుత్ ఛార్జీలను పెంచారని ఎద్దేవా చేశారు. పార్టీ ప్రధాన కార్యాలయం వద్ద జరిగిన నిరసన కార్యక్రమంలో లోకేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రాన్ని అంధకార ప్రదేశ్గా మార్చిన ఘనత జగన్దేనన్నారు. విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తానని ప్రమాణ స్వీకారం చేసిన జగన్ అధికారంలోకి వచ్చాక 7 సార్లు ఛార్జీలు పెంచి ప్రజల నుంచి 12,000 కోట్లు లాగేశారని ఆరోపించారు.
ఇప్పటికే చెత్త పన్ను ఇంటి పన్నులతో సతమతమవుతున్న పేద మధ్యతరగతి ప్రజలపై భారాలు పడేలా విద్యుత్ ఛార్జీలను పెంచారన్నారు. టీడీపీ హయాంలో విద్యుత్ ఛార్జీలను పెంచలేదు, ఛార్జీలను తగ్గించే దిశగా చంద్రబాబు కృషి చేశారని గుర్తు చేశారు. ప్రజలంతా మళ్లీ లాంతర్లు కొనుక్కోవాల్సిన పరిస్థితి తెచ్చారని మండిపడ్డారు. చంద్రబాబు పండుగ నాడు నిత్యావసరాలు ఇచ్చి కానుకలిస్తే విద్యుత్ ఛార్జీలను పెంచి జగన్ ఉగాది కానుక ఇచ్చారని ఎద్దేవా చేశారు. జగన్ మోసపురెడ్డి ఆంధ్ర రాష్ట్రంలో కొత్త పథకం తీసుకొచ్చాడు. అది ఉగాది నాడున పేద ప్రజలపైన విద్యుత్ ఛార్జీలు పెంచి బాధుడే బాధుడు. 2019 ఎన్నికలు గెలిచిన తర్వాత ప్రమాణ స్వీకారం రోజు చాలా పెద్ద పెద్ద మాటలు చెప్పాడు జగన్ రెడ్డి. ఎట్టి పరిస్థితుల్లో నేను విద్యుత్ ఛార్జీలు పెంచను, అసలు విద్యుత్ ఛార్జీలే నేను తగ్గిస్తానని 2 చెట్లు ఊపుతా ఆవేశంగా ఆనాడు జగన్ మోసపురెడ్డి ప్రజలకి హామీ ఇచ్చాడు. కానీ జగన్ మోసపురెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత 7 సార్లు, ఒకసారి 2 సార్లు కాదు, 7 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి 12,000 కోట్ల భారం పేద ప్రజలపైన పెట్టారు. దీనికి అనేక పేర్లు పెట్టారు. ట్రూ అప్ ఛార్జీలు అన్నారు, పాత బకాయిలకి కొంత డబ్బులు లాగారు, ఇట్లా అనేక పేర్లు పెట్టి ఈరోజు ప్రజల దగ్గర, పేద ప్రజల దగ్గర ఈ ప్రభుత్వం పెద్ద ఎత్తున విద్యుత్ ఛార్జీల రూపంలో వసూలు చేస్తున్నారు. జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి ఆంధ్ర రాష్ట్రంలో పేద ప్రజలు హాయిగా ఆనందంగా లేరు. వైద్యానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్న ప్రభుత్వం మరో బృహత్తర కార్యక్రమానికి సిద్ధమైంది. గర్భిణులు బాలింతలకు ఉచిత రవాణా సేవలు అందించేందుకు ప్రతిష్టాత్మకంగా డాక్టర్ వైఎస్ఆర్ తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ లను ఏర్పాటు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా నూతనంగా సమకూర్చిన వాహనాలను 1 ఏప్రిల్ విజయవాడ బెంచ్ సర్కిల్లో సీఎం వైఎస్ జగన్ ప్రారంభించనున్నారు. మహాత్మాగాంధీ రోడ్డులో ఈ వాహనాలను వరుస సంఖ్యలో ఉంచి బెంచ్ సర్కిల్ మీదుగా రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు పంపనున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి మళ్ళీ అందజేస్తారు. ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకు ఆరోగ్యాన్ని అందుబాటులో తీసుకురావాలని ప్రత్యేక లక్ష్యంతో కుటుంబ ఆరోగ్య పరిరక్షణ ఆధ్వర్యంలో తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాలను 100 కాదు 200 కాదు ఏకంగా 500 వాహనాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా లాంఛనంగా ప్రారంభించేందుకు విజయవాడ సిద్ధార్థ మెడికల్ కళాశాల గ్రౌండ్లో సమాయత్తున్నారు. దీనికి సంబంధించిన అధికారులందరూ కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తం 500 వాహనాలు, మొత్తం 13 జిల్లాలతో పాటు మరి రాష్ట్రంలో మరికొన్ని జిల్లాల్లో ప్రభుత్వం ప్రకటించే మరో 2 రోజులు టైం ఉన్న సేపథ్యంలో అన్ని జిల్లాలకు 1 నుంచి కనీసం 5-10 వాహనాలను ప్రజలందరికీ అందుబాటులో తీసుకురావాలని తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాలు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ఎవరైతే మహిళలు ఉన్నారో వాళ్ళు, మహిళలు పురుడి సమయంలో గవర్నమెంట్ హాస్పిటల్గా అదేవిధంగా ప్రభుత్వ ఆసుపత్రులు తరలించేందుకు ప్రభుత్వం కూడా అన్ని ఏర్పాట్లు చేసింది. ముఖ్యంగా కోట్లాది రూపాయలతో, సుమారు 500 కోట్ల రూపాయలతో 500 వాహనాలను రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలకు మారుమన్ గారు విజయనగరం ఏదైతే లోతడి ఏదైతే ప్రాంతాలు విజయనగరం శ్రీకాకుళం అదేవిధంగా ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి మహిళలకు ఆరోగ్య పరిరక్షణ కోసం ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఈ తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాలను రాష్ట్ర ముఖ్యమంత్రి విజయవాడ నగరంలో లాంఛనంగా ప్రారంభించబోతున్నారు. ఈ వాహనాలను ప్రారంభించబోతున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాకు సంబంధించిన అధికారులందరూ కూడా, ఆరోగ్య శాఖ అధికారులు కానీ రెవెన్యూ శాఖ అధికారులు కూడా ఈరోజు వాహనాలను అన్ని సంసిద్ధం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో విజయవాడ భారీగా వాహనాలను విజయవాడ రాష్ట్ర ముఖ్యమంత్రి పాటు ఉన్నత మంత్రులు అందరి సమక్షంలో వాహనాలని రాష్ట్ర ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చిన నేపథ్యంలో విజయవాడ నగరంలో ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ఇప్పటికే ట్రాఫిక్ని నియంత్రించేందుకు పోలీసు అధికారులు కూడా సమయతెత్తున్నారు. ముఖ్యంగా ఈ వాహనాలను ప్రజలకి గతంలో ఏ ప్రభుత్వాలు చేయని విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారులు వచ్చిన తర్వాత ప్రజలందరికీ ఆరోగ్యాన్ని అదేవిధంగా తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ని మహిళలకు ప్రత్యేకంగా మహిళల భరోసాని ఇవ్వాలనే లక్ష్యంతోనే ఈ తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాలను కూడా అందుబాటులో తీసుకోవడం జరిగింది. ఇప్పటికే ప్రభుత్వం సంబంధించిన మంత్రులు కానీ అధికారులు కూడా స్పష్టం చేయడం జరిగింది. విజయవాడ నగరంలో పెద్ద ఎత్తున పెద్ద పండగ వాతావరణంలో ఈ ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ ఎవరైతే అధికారులు ఉన్నారో అధికారులు గత రెండు మూడు నెలల నుంచి అధికారులందరూ భారీ బందోబస్తు వాహనాలను ఎక్కడ ఇబ్బంది కాకుండా వాహనాలు అన్ని ఎక్విప్మెంట్ అంబులెన్స్ సంబంధించినటువంటి మెడికల్ కిట్తో పాటు ఆక్సిజన్ కిట్లు కూడా అందుబాటులో ప్రతి వాహనాలకు అందుబాటులో తీసుకొచ్చారు. ఈ వాహనాలు కూడా మనం చూస్తున్నాం, వాహనాలు కూడా దాదాపు 500 వాహనాలు ఉన్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో
సమీపంలో విజయవాడ నగరంలో ప్రారంభించబోతున్నారు. ఈ ప్రారంభించే నేపథ్యంలో జిల్లా సంబంధించిన అధికారులు, రెవెన్యూ అధికారులు కానీ అంటే ఆరోగ్య శాఖ అధికారులు కూడా అన్ని సమయత్తంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యంగా ఈ వాహనాలని పరిశీలించేందుకు కూడా ఇప్పటికే ఆర్టీ అధికారులు కూడా క్షుణ్ణంగా అన్ని వాహనాలను పరిశీలించారు. వాహనం నుంచి ఎలాంటి వాహనాలు ఫుల్ పని కండిషన్తో విజయవాడ జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా లాంఛనంగా ఈ 500 వాహనాలను మహిళలకు బహుమతిగా కానుక, ఉగాది పండుగ కానుక, మహిళలందరికీ ఆరోగ్యాన్ని కాపాడేందుకు వాహనాలను అందుబాటులో తీసుకు. ముస్లిం మైనారిటీలకు పెద్దపీట వేసిన ముఖ్యమంత్రి జగన్ వెంట తామంతా ఉంటామని మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ షేక్ ఆసిఫ్ అన్నారు. దేశంలో మరెక్కడా లేని విధంగా ముస్లింలకు రాజకీయంగా ప్రాతినిధ్యం కల్పించిన ఘనత జగన్దేనని ఆయన స్పష్టం చేశారు. గత ప్రభుత్వాలు ముస్లింలను ఓటు బ్యాంకుగానే వాడుకున్నాయని ఆయన ధ్వజమెత్తారు. మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ల ప్రమాణ స్వీకారోత్సవం పంజా సెంటర్లోని హజియా ఫంక్షన్ హాల్లో జరిగింది. కార్పొరేషన్ చైర్మన్ షేక్ ఆసిఫ్ డైరెక్టర్లతో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ముస్లింలకు గతంలో ఎన్నడూ లేని విధంగా సీఎం జగన్ అత్యంత ప్రాధాన్యత ఇచ్చారని తెలిపారు. రాజశేఖర్ రెడ్డి 4% రిజర్వేషన్లు ఇచ్చి ముస్లింల అభ్యున్నతికి పాటుపడితే ఆయన తనయుడు జగన్ మరో 4 అడుగులు ముందుకు వేసి ముస్లింలకు రాజకీయంగా పెద్దపీట వేశారన్నారు. శాసనసభ్యులు, మంత్రులు, శాసనమండలి సభ్యులతో పాటు వందలాది కార్పొరేషన్ పదవులు కల్పించారని తెలిపారు. ముస్లింలకు సబ్ ప్లాన్ అమలు చేస్తున్నారని ప్రశంసించారు. ముస్లింలంతా ముఖ్యమంత్రి జగన్ వెంటే ఉంటామని ఆయన స్పష్టం చేశారు. గత ప్రభుత్వాలు ముస్లింలను రాజకీయంగా వాడుకున్నాయని విమర్శించారు. శ్రీకాకుళానికి చెందిన మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ మహమ్మద్ అబ్దుల్ రఫీ మాట్లాడుతూ ముస్లిం మైనారిటీలంతా జగన్ కు జీవితాంతం రుణపడి ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు, ముస్లిం ప్రముఖులు పాల్గొన్నారు. మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లుగా 12 మందిని నియమించడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు వాళ్ళు పదవి బాధ్యతలు స్వీకరించి నా అనంతరం బోర్డు మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు జగనన్న ప్రభుత్వంలో ఇంతమందికి పదవులు ఇవ్వడం అనేది ఏ రాష్ట్రంలోనే కాదు దేశంలోనే ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా మైనారిటీల పక్షాన ఆయన నేను ఉన్నానని చెప్పేసి ఆయన ఇచ్చిన సంక్షేమ పథకాలు కానివ్వండి, మైనారిటీలకి 4% రిజర్వేషన్ రాజశేఖర రెడ్డి గారు ఇస్తే ఈరోజు రాజకీయంగా ఎదగాలని చెప్పేసి జగనన్న ప్రభుత్వంలో 4 MLAలకి, 4 MLCలకి, అలాగే 12 మంది చైర్మన్లకి, 100 మంది డైరెక్టర్లు ఇచ్చిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది. మరి ఈరోజు జగనన్న పాలనలో ప్రతి ఒక్క మైనారిటీలు కూడా ఆనందంగా ఉన్నారు. అలాగే మొన్నటికి మొన్న సప్లాన్ ఇచ్చి మరి ఉర్దూ సెకండ్ లాంగ్వేజ్గా చేయడం అధికారికంగా చాలా ఆనందాన్ని ఇస్తుంది మా మైనార్టీల్లో. అలాగే మైనార్టీ సంక్షేమానికి నిధులు కూడా కేటాయించి ఏదైతే సప్లాన్ ద్వారా మైనార్టీలకే చెందాలని చెప్పి మంచి సంకల్పంతో ఆయన నియమించినందుకు చాలా ఆనందంగా ఉంది. అలాగే ఈరోజు మనం గత ప్రభుత్వాలు కూడా చూసాం, ఇప్పుడు జగనన్న ప్రభుత్వం కూడా చూస్తున్నాం. ఇది ప్రజల ప్రభుత్వం, ఇది ప్రజాపాలన, ఇది రాష్ట్రంలో తన పాదయాత్రలో ముస్లిం మైనార్టీస్ తాలూకా బాధల్ని అనుభవించిన మా ప్రియతమ నేత, దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు తన పాదయాత్రలో చూసిన కష్టాలని మా ముస్లిం సోదరులకు 4% రిజర్వేషన్ ఇచ్చి తన బ్రతుకుల వాళ్ళ బ్రతుకుల్ని బాగు చేయడానికి ఒక ప్రయత్నం చేసి చేసిన ఫలితమే ఇవాళ మా పిల్లలందరూ కూడా ప్రతి ఇన్స్టిట్యూషన్లో 4 పిల్లలు ఉండడం, డాక్టర్లుగా, ఇంజనీర్లుగా, ఉద్యోగస్తులుగా ముందుకెళ్ళడం అనేది జరిగింది. మా నాయకుడు అన్న జగన్మోహన్ రెడ్డి గారు తన పాదయాత్రలో తండ్రి కన్నా 1-4 అడుగులు ముందుకు వేసి మా భాష ఏది ఉందో ఉర్దూ భాషనే సెకండ్ లాంగ్వేజ్గా చేస్తూ అలాగే దానికి ఒక కాలేజ్ పెట్టడం, ఇది మాకు ఎంతో ఆనందంగా అనిపించింది. అదే కాకుండా మదర్సాలో చదువుతున్న పిల్లలకు కూడా ఉర్దూ, అరబీతో పాటు ఇంగ్లీష్ చదివించడం, వాళ్ళకు ఒక స్కిల్ డెవలప్మెంట్ కింద చేయించడం, అలాగే అమ్మఒడి కూడా వాళ్ళకి వర్తిస్తుందని చెప్పడం, అంటే ఒక నాయకుడు మైనారిటీల పట్ల ఎంత అభిమానంతో ఉన్నాడో అనేది ఇదే నిదర్శనం. పెరిగిన విద్యుత్ ఛార్జీల వల్ల పేద మధ్యతరగతి ప్రజలపైనే అధిక భారం పడుతుందని సిపిఎం నగర కార్యదర్శి దోనిపూడి కాశీనాథ్ ఆవేదన వ్యక్తం చేశారు. కరోనాతో ఉపాధి లేక ఎంతో మంది ప్రజలు అవస్థలు పడుతున్నారని, ఆదుకోవాల్సిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పోటీలు పడి పెట్రోల్, విద్యుత్ ఛార్జీలు పెంచుతున్నాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
విద్యుత్ ఛార్జీల పెంపును నిరసిస్తూ సిపిఎం విజయవాడ తూర్పు కమిటీ ఆధ్వర్యంలో కృష్ణలంకలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా దొనపుడి కాశీనాథ్ మాట్లాడుతూ విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తామని ఎన్నికల సమయంలో జగన్ హామీలు ఇచ్చారని నమ్మి ఓట్లేసిన ప్రజలపై భారాలు మోపుతున్నారని మండిపడ్డారు. మోదీ సంస్కరణలను జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్నారని, 90% సంక్షేమ పథకాలు కాదు 90% భారాలు మోపిన ప్రభుత్వంగా జగన్ చరిత్రలో నిలిచిపోతారన్నారు. ప్రజలు జగన్ కు బుద్ధి చెప్పి సాగనంపే సమయం దగ్గరలోనే ఉందని వ్యాఖ్యానించారు. విద్యుత్ ఛార్జీలు తగ్గించే వరకు సిపిఎం పోరాటం కొనసాగుతుందని దొనపుడి కాశీనాథ్ స్పష్టం చేశారు. రెండోసారి అధికారంలోకి వచ్చాడు మోడీ. మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత చేస్తూ ఉన్నటువంటి ప్రయోగాలు చూస్తూ ఉంటే ప్రజల మీద భారాలు మోపడం తప్ప ఇంకోటి జరపటంలా. పట్టణ సంస్కరణలు అని చెప్పనే పెట్టాడు. పట్టణ సంస్కరణల పేరుతో ఆస్తి పన్ను పెంచుతూ ఉన్నాడు. రాష్ట్రం మీద 10,000 కోట్ల రూపాయలు భారం పడతా ఉంది. నగరం మీద 1,200 కోట్ల రూపాయలు భారం పడతా ఉంది. విజయవాడ నగరం మీద చెత్త పన్ను 350 కోట్ల రూపాయలు విజయవాడ నగరం మీద భారం వేస్తూ ఉన్నాడు. ఎవరు వేస్తూ ఉంది? మోడీ చెప్పాడు, జగన్మోహన్ రెడ్డి గారు అమలు జరుపుతూ ఉన్నాడు. ఇది సరైందా అని చెప్పనేటువంటి అడుగుతున్నాం. మోడీ కాదు, నీకు ఓట్లేసింది ఆంధ్రదేశ ప్రజానేకం. తిరస్కరించాలా? కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు, తెలంగాణ ఈ రాష్ట్రాలన్నీ మేము ఈ సంస్కరణలు అమలు జరపమని చెప్పనని మోడీకి అడ్డం తిరిగారు. నీకు వచ్చినటువంటి భయం ఏంటి? నువ్వు ఎందుకు చెప్పలేకపోతా ఉన్నావు? ఎందుకు ఆజ్ఞను శిరసావహిస్తూ ఉన్నావు? ఎందుకు ఆదేశాలని ధిక్కరించకుండా అమలు జరిపేదానికి ప్రయత్నం చేస్తూ ఉన్నావు అని చెప్పనేటువంటి అడుగుతూ ఉన్నాం. మోడీ గారు ఆదేశించడం, జగన్మోహన్ రెడ్డి గారి పాటించడం. మేము అడుగుతా ఉన్నాం, మీ ఎవరి కోసం పనిచేస్తా ఉన్నాం? ఈ ప్రభుత్వాలు ప్రజల కోసం చేస్తా ఉన్నారా? ప్రజల మీద భారాలు వేయడానికి పనిచేస్తున్నారా అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. చాలా గొప్ప విషయం చెప్పాడు నేను జగన్మోహన్ రెడ్డి గారు. 2026 వరకు కూడా డ్రాప్ ఛార్జీలు వేస్తాడట. ఏంటో, ఆయన 2024 తర్వాత ఉంటాడో లేదో తెలియదు. 2026 వరకు డ్రాప్ ఛార్జీలు ప్రజల మీద వేయటమంటే ఇంతకంటే చెగ్గుమాలిన పని ఇంకేమైనా ఉందా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ప్రజల మీద అనేక భారాలు వేస్తూ ఉన్నారు, ప్రజలు తట్టుకోలేకపోతూ ఉన్నారు. మీరు ఎవరి కోసం పనిచేస్తున్నారు? కార్పొరేట్ సంస్థల కోసం పనిచేస్తామన్నారా, లేదో ప్రజల కోసం పనిచేస్తున్నారా అని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు చాలా మాటలు చెప్పారు, బాధుడే బాధుడు అన్నాడు. ఈరోజు బాధితులు ఎవరు నువ్వు? ఆంధ్రప్రదేశ్ని విపరీతంగా భారాలు వచ్చి పంచుతున్నావు. ఆఖరిగా మంచి నెల తాగితే కూడా ఛార్జీలు వసూలు చేసే ప్రభుత్వాన్ని ఇప్పుడు చూస్తూ ఉన్నాం. ఈ చెత్త పన్ను, చెత్త గవర్నమెంట్ చెత్త పన్ను వేసింది. ఎప్పుడన్నా చూస్తామండి మనం? పైగా ఇంటి పనుల్లోనే అన్నీ ఉంటాయి. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అసమర్థ నాయకత్వంలో రాష్ట్రం అంధకారంగా మారిందని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ విమర్శించారు. ఫ్యాన్ కు ఓటేసిన వాళ్లు ఫ్యాన్ కూడా వేసుకోకూడదన్నట్లు 7 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీలను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఆధ్వర్యంలో మాచవరం డౌన్లో వినూత్న రీతిలో నిరసన కార్యక్రమం చేపట్టారు. పేదలు విద్యుత్ ఛార్జీలు కట్టేందుకు దానం ఇవ్వాలంటూ భిక్షాటన చేపట్టారు. సిటీ బస్సులు ఆపి ప్రయాణికుల్ని విచ్చమడిగారు. ప్రజలు మళ్లీ లాంతర్లతో బతికే రోజులొచ్చాయంటూ లాంతర్ల ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భిక్షాటన చేస్తే కానీ కరెంటు బిల్లులు కట్టలేని పరిస్థితి రాష్ట్రంలో ఉందని గద్దె రామ్మోహన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫ్యాన్ కు ఓటేసిన వాళ్లు ఫ్యాన్ కూడా వేసుకోకూడదన్నట్లు 7 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారని మండిపడ్డారు. జగన్ రెడ్డి బాదుడే బాదుడు విధానాలపై ప్రజా ఉద్యమం చేపడుతున్నామని తెలిపారు. విద్యుత్ ఛార్జీలు తగ్గించే వరకు టీడీపీ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఇవాళ కరెంటు బిల్లుల విషయంలో గత 5 సంవత్సరాలు నారా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చేసే 5 సంవత్సరాల్లో ఒక్క పైసా కరెంటు బిల్లు పెంచకుండా ఆయన అనౌన్స్ చేశారు. దీనికి రానున్న రోజులు ఇంకా సంస్కరణల ఫలితంతో కరెంటు బిల్లులు తగ్గే పరిస్థితుంది అని కూడా ఆయన అనౌన్స్ చేయడం జరిగింది చంద్రబాబు గారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాట ఈయన కూడా ఎలక్షన్లో చెప్పాడు, కరెంటు బిల్లులు పెంచాం తగ్గిస్తామని కూడా చెప్పడం జరిగింది. ఇవాళ 3 సంవత్సరాలు అనేక రకాల పేర్లు చెప్పి 7 పర్యాయాలు కరెంటు బిల్లు పెంచాడు. అంతేకాదు ఇంకొక 4 నెలల్లో డ్రోప్ ఛార్జెస్ అని ఇంకొక విడత కరెంటు బిల్లు పెంచడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఈ విధంగా పోతే 10-15 సార్లు కరెంటు బిల్లు పెంచే అవకాశాలు ఈ జగన్మోహన్ రెడ్డి గారి అసమర్థత పరిపాలన వల్ల ఉంది. అందువల్ల ఈ రోజున రేపు బిల్లులు ఎవరైనా సామాన్యులే కాదు, మధ్యవాళ్లే కాదు, డబ్బులు ఉన్నవాళ్లే కాదు, ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ తలకు మించిన భారం పడబోతా ఉంది ఈ కరెంటు బిల్లు అని చెప్పడానికి ఈ రోజున మేము భిక్షాటన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.